మనకున్న అతిపెద్ద జబ్బు లంచమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. మాదాపూర్లోని హైటెక్స్ లో క్రెడై ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. సింగపూర్ లాంటి చిన్న దేశంలో లంచమన్న మాటే వినిపించదు. ఆ లంచం వల్లే మనం వెనకబడుతున్నాం. హైదరాబాద్ నగరం జరగాల్సిన పద్ధతిలో అభివృద్ధి జరగలేదు. హైదరాబాద్ అభివృద్ధి శాస్త్రీయంగా జరగలేదు. త్వరలోనే దేశంలో ఎవరు ఊహించని విధంగా హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ప్రాపర్ పర్స్పెక్టివ్ లో జరగలేదు. చాలా మందికి తెలియదు, ఇది ఎగ్జాగరేషన్ కూడా కాదు. హిస్టరీలో ఒక 35 నుంచి 40 సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ కంటే కూడా పెద్ద నగరం. ఇట్ వాజ్ ఎ బిగ్గర్ సిటీ దాన్ ఢిల్లీ ఫర్ 30 to 40 లాంగ్ ఇయర్స్. ద గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ సైంటిఫిక్ పద్ధతిలో జరగలేదు. ఉండవలసినవన్నీ లేవు, మనం ఒప్పుకోవాలి. జబ్బు ఏముందో తెలిస్తేనే మందు కరెక్ట్ తీసుకుంటాం కాబట్టి యూ షుడ్ అగ్రి. యూ షుడ్ ఆల్సో అగ్రి అబౌట్ అవర్ స్ట్రెంగ్త్స్, నాట్ ఓన్లీ వీక్నెసెస్. హైదరాబాద్ కొద్ది రోజులలోనే దేశంలో ఎవరు కూడా ఊహించిన దానికంటే చాలా పెద్ద ర్యాపిడ్ స్పీడ్తో అభివృద్ధి చెందుతుంది. అందులో మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదని మనం చెప్తాం. ఈ మధ్యనే నేను సింగపూర్ వెళ్ళడం జరిగింది. ఎంత డైనమిక్ డెసిషన్స్, ఎంత డైనమిక్ అప్రోచెస్ ఉన్నాయంటే ఇప్పుడున్న అక్కడ వెళ్ళినప్పుడు ప్రత్యేకించి వాళ్ళు అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ అని పెట్టుకున్నారు, యుఆర్ఏ ఆఫ్ సింగపూర్. ప్రత్యేకంగా నేను వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి ఆ అథారిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏమంటే, ఈరోజు మనం కనపడేటువంటి సింగపూర్ ఏదైతే ఉందో ఈ షేప్ రావడానికి ఆల్మోస్ట్ 6 టైమ్స్ ఆ టౌన్ క్రష్ చేసి పడేసింది. మొత్తం 6 టైమ్స్ మొత్తం సిటీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేస్తూ పీరియాడికల్గా ఈరోజు ఉన్న సింగపూర్ వాళ్ళు తయారు చేస్తుంది. అదే మన దగ్గర ఏదైనా ముట్టుకోవాలంటే పెద్ద సెంటిమెంట్, ఏదైనా టచ్ చేద్దామంటే గొడవ, ఇదేందో అదేందో పెద్ద అనుమానాలు, భేషజాలు. అన్నిటిని మించి మనకున్న పెద్ద జబ్బు లంచం, చాలా పెద్ద జబ్బు. లేని ఆటంకాలు కూడా మనమే సృష్టించుకుంటున్నాం. సింగపూర్లో బిజినెస్ మీటింగ్లో మాట్లాడుతూ దేర్ వర్ డెలిగేట్స్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్, ఐ సెడ్ తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బి జీరో గ్రాఫ్ స్టేట్, ఇట్ విల్ హ్యావ్ నో టాలరెన్స్ టు కరప్షన్. జీరో కరప్షన్ తో మా రాష్ట్రం ఉండదంటే నన్ను నమ్మకత్వం చూస్తలేరు వారు. ఈజ్ ఇట్ సో ఇండియా, యు ఆర్ టాకింగ్ అబౌట్ జీరో గ్రాఫ్, జీరో కరప్షన్? ఐ సెడ్ నాట్ ఇన్ వర్డ్స్, యూ విల్ సీ ఇట్ ఇన్ యాక్షన్. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగమే ఉంది. డెఫినెట్లీ హైదరాబాద్లో 97-98 ఆ ప్రాంతంలో నేను అనలైజ్ చేసేవాడిని. ఆ రోజు నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాను. అప్పుడే హైదరాబాద్లో 15 నుంచి 20 లక్షల మంది హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో వాళ్ళ రొట్టె బెడ్ సంపాదిస్తూ ఉన్నారు. 20 లాక్ పీపుల్ ఆర్ మేకింగ్ దర్ లైవ్లీహుడ్ అవుట్ ఆఫ్ ది హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఆఫ్ హైదరాబాద్. ఇంత మేజర్ సెక్టర్, ఇంత మేజర్ ఇండస్ట్రీ, దీన్ని చూడవలసిన పద్ధతులు చూడలేదు, డెవలప్ చేయాల్సిన పద్ధతులు చేయలేదు. ఈరోజు కూడా నాకు పెద్దగా తెలియదు, నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్లో పనిచేయలేదు. కానీ మిత్రులు చెప్పిన సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ ఒక 40 NOCలు తీసుకోవాలి. మీరు ఎందుకో అర్థం కాదు, ఒక్కొక్క NOC దగ్గర ఒక్కొక్క రేట్ లంచం. అది బాధ పెట్టడానికి, బిజినెస్ని కట్టేం చేయడానికి మనకు వస్తుంది తప్ప దేనికి కూడా మనకు వచ్చేది కాదు. సిటీ కన్వర్ట్ అయినప్పుడు హెచ్ఎండిఏ కిందనో, హుడా కిందనో, జిహెచ్ఎంసీ కిందనో డిక్లేర్ అయినప్పుడే మొత్తం మారిపోతుంది. హైదరాబాద్లో హ్యాబిట్స్ వ్యవసాయం ఉంటుందా? ఉండదు. కానీ ఇప్పటికి కూడా ఈ నాలా అని ఒక ఫీజు కలెక్ట్ చేస్తారు. అది ఎందుకు చేస్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి.
ఎప్పుడైతే ఒక సిటీ గాని ఒక మెట్రో డెవలప్‌మెంట్ ఏజెన్సీ గాని దానికి ఒక మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసినప్పుడు ఆ టచ్ ఇచ్చినప్పుడు అప్రూవ్ గాని ఐబార్ సన్సెట్ లాగా వెళ్ళిపోవాలి. డెఫినెట్‌గా సాత్ పూలలో ఈ నాలా పన్నాన గుండు దాన్ని ఎత్తేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. అంటే ఇట్ వోంట్ బి దేర్. సివిల్ సప్లైస్, సివిల్ ఏవియేషన్ ఆ ఫ్లైట్ దిగేది ఒక రూట్ ఉంటుంది, దాని పెనల్ రూట్ ఉంటుంది. ఆల్రెడీ ఒక బిల్డింగ్ పరిగణిస్తారు, దాని పక్కకి అవతల పక్కకే రూట్లో కాదు, పక్కకే 10 గజాల దూరంలో బిల్డింగ్ కడతానే మళ్ళీ ఢిల్లీ పోవాలి, మళ్ళీ పూనా పోవాలి. ఏం పద్ధతి అర్థమవుతలేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా ఎందుకు ప్రేక్ష పాత్ర వహించిన ఈ రోజులు నాకు అర్థం కాలేదు. వెరీ షార్ట్లీ నేను రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఒక సమావేశం పిలుస్తాను. 100% మీకు కూడా సింగిల్ విండో శాంక్షన్ వచ్చే విధంగా మీరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా డ్రాఫ్ట్ ఫ్రీ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాను, నేను హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ సిటీ నేను ఫస్ట్ సెంటెన్స్లో చెప్పాను, దేశమే ఆశ్చర్యపడే విధంగా చాలా ర్యాపిడ్ గ్రోత్ రాబోతా ఉంది. కారణం ఏంటంటే ఈ మధ్య నాకు ఒక 40 దేశాల ప్రతినిధులు కలిసినారు, మన దేశంలో ఉండే మేజర్ ఇండస్ట్రీ అంతా కూడా కలిసినారు. నేను వాళ్ళకి చెప్పిన 100% కరప్షన్ ఉంటుంది స్టేటు,